దాదాపు బోదులపట్టు నియోజకకు సంబంధించిన 5 మండలాలు 85% వైఎస్ఆర్ పార్టీ తరపున సర్పంచ్లు గెలబడినది. ఇది ఎలా అంటే ఒక చరిత్రం. బోదులపట్టు నియోజకవర్గం అనేది ఒక చరిత్రలో ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలు మా ముఖ్యమంత్రి గారు చేసే ఒక పని నుంచి మా పంచాయతీరాజ్ మినిస్టరు పెద్దిరెడ్డి గారు జిల్లా నాయకుడిగా ఉండి మాకంతా సూచనలు ఇచ్చి ఆయన ఒక మంచి పేరుతో ఈరోజు మేమందరూ మా నాయకులందరూ కూడా కలిసి 5 మండలం నాయకులు సరి ముఖ్యంగా యాదమూరి మండలంలో ఒక మంచి విజయం జరిపించిన మా మిత్రుడు సోదరుడు ధనజడి గారు అలాగే ఇంకా కావాల్సిన మా మిత్రులు అందరూ ఉన్నారు. ప్రతి నాయకులు కూడా సరి పోరాడి 26-23 గెలిచిన ఒక సృష్టించిన చరిత్రను చెప్పచ్చు. ఈరోజు మేము ఒక విజయం సాధించినామంటే జగనన్న చేసిన ఒక కార్యక్రమం ప్రజలకి అందుబాటులో ఉండి ఆయన ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజుల్లో మాటిచ్చిన ప్రకారం ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా ఏకగ్రహాయి మేము వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇస్తున్నాము, వైఎస్ఆర్ పార్టీలో మేము చేరతామని చెప్పేసి ప్రతి ఒక్క సర్పంచ్ కూడా సరే మేము ఉంటామని చెప్పేసి వచ్చినారు. మేము కూడా ఇంక మీద ప్రజలకి ఎక్కడ కూడా సరే న్యాయం చేస్తాము, అందుబాటులో ఉండి ఎలా ఆయన పరిపాలన చేస్తున్నారో ప్రజలకి అలా మేము కూడా నాయకులు మేమందరం కలిసి ప్రతి ఒక్కరికి ఏ స్కీమ్ ఉండి ఏ ఒక్క అధికారంగా ఏది వస్తే కూడా సరే ప్రజలకి అందుబాటులో చేస్తాము కూడా తెలియజేస్తున్నాము. మా ఒక్క విజయము ప్రజల విజయమే. ఈరోజు ఇంతమంది ప్రజలందరూ కలిసి ఒక వైఎస్ఆర్ పార్టీకి గుర్తించి మేమంతా కూడా మేము వైఎస్ఆర్ పార్టీలో ఉంటామని చెప్పేసి ఈరోజు ఇంతమంది వచ్చినంటే 23 మంది సర్పంచులు మేము ఎన్నుకబడి ఈరోజు అందరూ వచ్చి కలిసిమెలిసి మేము ఉంటామని చెప్పితే అది ఒకే ఒక్క జగన్మోడి కారణం, ఆయన ఒకడే. ఇది ఇంకా కొనసాగుతుంది, ఇంకో రాబోయే కాలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటుంది, ఇది ఇంకా కూడా ఎక్కువ మెజార్టీ కూడా అది సింబల్ తరఫున వస్తున్నది, అది కూడా ఎక్కువ ఏగ్రహంగా చేస్తున్నాము. బోదులపట్టులకు సృష్టించిన ఒకటి ఏమంటే ఇన్ని రోజులు టీడీపీ మే అది మాది మాది అన్నారు, ఈరోజు మీకు అందరూ తెలుసును బోదులపట్టులు ఎక్కడ మీది ఉండదని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క భవిష్యత్తు ఈరోజు తెలిసింది. ఆ రోజులు కూడా మొన్న ఎలక్షన్ నామినేషన్ కూడా దొరబాబు అతని వ్యక్తి ఎమ్మెల్సీ ఆయన కూడా వచ్చి వేదమూరు మండలానికి అన్నీ ఒకటిగా ఉండాలి దీన్ని చేర్చాలనని ఆయన ఒక మొండికో వచ్చినాడు. ఈరోజు చూస్తూ ఉంటే ఆయన సొంతం ఆయన పంచాయతీలో గెలుచుకునేకి ఏ గుర్తు లేదు, ఆయనంతా కూడా వచ్చి ఇక్కడ పంచాయతీ విషయానికి ఆయన వస్తున్నాడు. ఇలా ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సృష్టించి చంద్రబాబు నాయుడు ఒక దోషి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మంచిగా జరిగే ఒక ఎలక్షన్ కూడా అన్ని చోట్ల గెలాటాలు చేసి అన్ని చోట్ల ఒక సృష్టించి పెట్టాడు. ఇలా ఒక చరిత్రంలో ఒక మంచి ముఖ్యమంత్రితో మేము పనిచేస్తాం కూడా మీతో అందరూ తెలియజేస్తున్నాము. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి విజయస్తున్నా కూడా మా ముఖ్యమంత్రి గారికి ఆమిస్తున్నాము. ఇది మా ముఖ్యమంత్రి గారికి మా పెద్దరెడ్డి రామచంద్ర గారు మా ఆయన పెద్ద ఆయన ఆయనకి ఎప్పుడు ఒక గిఫ్ట్గా కానుకిస్తాం కూడా మీతో తెలియజేస్తున్నాను.